వెల్కమ్ బ్యాక్ టు షాపింగ్ కార్ట్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. సో మరి ఇక్కడ ఉన్న మరిన్ని అందమైన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాం. సో ఇప్పుడు చూపించేది పార్టీవేర్ డ్రెస్ బట్ కాటన్ డ్రెస్ చూపిస్తున్నాను. సో అందరూ ఏంటంటే మనకి నెట్టెడ్ లేదంటే బాందిని డ్రెస్సెస్ ఇవన్నీ కొంచెం బరువుగా అనిపిస్తాయి, అట్లా ఫీల్ అయితే కనుక బెటర్ కాటన్లో మనకి మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి శ్రీకృష్ణ సిల్క్స్లో. సో మీరు ఒక్కసారి డ్రెస్ చూడండి ఎంత సూపర్గా ఉందో. సో మంచి రెడ్ కలర్ మీద మనకి ఈ నెక్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇచ్చారనమాట. సో డిఫరెంట్ మల్టీ కలర్స్ తీసుకొని మనకి గ్రీన్, బ్లూ, మస్టర్డ్ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ తీసుకొని మనకి ప్యాచెస్ లాగా అటాచ్ చేసి ఒక డిఫరెంట్ లుక్ ఉండేటట్టు, అంటే రెగ్యులర్ ప్యాచెస్ లాగా రెగ్యులర్ వర్క్ ఉన్నట్టుగా కాకుండా మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంది. సో అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా ఉంది. సో అదొక ప్యాచ్ తీసుకొని అండ్ కిందకు వచ్చేసరికి మనకి జిగ్జాగ్ టైప్లో, సో ఇదంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చారు. అండ్ అలానే మనకి టై చేసుకోవడానికి చక్కగా డాంగిల్స్తో ఉన్న ఈ థ్రెడ్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మెయిన్లీ ఇది చెప్పుకోవడానికి ఏంటంటే యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి కింద వచ్చేసరికి చూసారా సో డిఫరెంట్ కట్ లాగా వచ్చింది. సో అంబ్రెల్లా కట్ అంటాం దీన్ని. సో అలా వచ్చింది. అండ్ కింద కూడా మనకి పైన ఏ కలర్స్ అయితే యూస్ చేశారో అదంతా కూడా కింద కూడా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చి అండ్ కింద కూడా జిగ్జాగ్ టైప్లో. సో మెయిన్ ఇది మనకి స్టైలిష్గా అనిపిస్తుంది. సో నార్మల్ కాటన్ డ్రెస్సెస్ అంటే డైలీ వేర్కి అయితే బాగుంటుంది, బట్ పార్టీ వేర్కి బాగుంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇలాంటి డ్రెస్సెస్ చూస్తే, ఇలాంటివి కాదు ఇంకా బోల్డ్ అనే డ్రెస్సెస్ ఉన్నాయి శ్రీకృష్ణ సిల్క్స్లో. మరి ఇలాంటి డ్రెస్సెస్ చూస్తే కంపల్సరీ కాటన్ కూడా మనం పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనేలాగా ఉంటాయి. సో మరి దీని బాటమ్ అండ్ దుపట్టా ఒకసారి చూద్దాం. సో బాటమ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ అలానే దుపట్టా మనకి టూ కలర్స్, రెడ్ అండ్ అలానే గ్రీన్ రెండు మిక్స్, హాఫ్ అండ్ హాఫ్ లాగా మనకి టూ కలర్స్లో ఇచ్చారు. సో మరి సూపర్బ్ ఉంది కదా. మరి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా 2000 బిలోనే ఉంది. సో దీని కాస్ట్ మనకి 1400కి అవైలబుల్గా ఉంది. సో మరి ఇందులో కూడా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. సో మరి మనం రెడ్ కలర్ చూసినాం కదా, ఇందులో బ్లాక్, వైట్ ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మరి నెక్స్ట్ మరో డ్రెస్ చూద్దాం. సో నెక్స్ట్ మరొక బనారస్ డ్రెస్ చూద్దాం. సో ఇదేంటంటే మనకి గ్రీన్ కలర్ అండ్ అలానే పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ సూపర్గా డిజైన్ చేశారండి. ఇది రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా ప్రతి ఒక్కటి సిమిలర్గా ఉన్నాయి, లేకుండా దేనికి దానికి యూనిక్గా అనిపిస్తున్నాయి. సో ఇది మనకి ఒకసారి మనకి టాప్ అంటే నెక్ పార్ట్ అంతా చూద్దాం. నెక్ పార్ట్లో ఏంటంటే మనకి బెనారస్ ప్యాచెస్ తీసుకొని అటాచ్ చేశారు. ఇక్కడ బ్రౌన్ కలర్ అండ్ అలానే పైన పర్పుల్ కలర్ ఇట్లా డిఫరెంట్ ప్యాచెస్ తీసుకొని ఇక్కడ ఒక డిజైన్ లాగా చేశారు. అండ్ సైడ్లో మాత్రం షోల్డర్ దగ్గర స్టోన్స్తో వర్క్ అనమాట. సో సపరేట్ మనకి బయట ప్యాచెస్ అవి దొరుకుతుంటాయి కదా, సో డిజైన్ ప్యాచ్ తీసుకొచ్చి ఒకటి వర్క్ ఫుల్ వర్క్ ఉన్న ప్యాచ్ ఒకటి అటాచ్ చేశారు. అండ్ కిందకు వచ్చేసరికి మనకి టూ కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. సెంటర్లో వచ్చేసరికి పర్పుల్ కలర్ బెనారస్ ప్యాచ్ అండ్ అటు ఇటు మనకి గ్రీన్ కలర్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఇటు పక్క మనకి ఒక పెద్ద మోటివ్ లాగా తీసుకొని, సో ఇది కూడా ఒక ప్యాచెస్ మనకి మార్కెట్లో బయట అవైలబుల్గా ఉంటుంది కదా, అదొక ప్యాచ్ లాగా అటాచ్ చేశారు. ఆల్రెడీ వర్క్ స్టోన్స్తో వర్క్ ఉన్న ప్యాచ్ తీసుకొని అటాచ్ చేశారు. అండ్ కింద బార్డర్కి వచ్చేసరికి మనకి బెనారస్ బార్డర్, దానికి కాంట్రాస్ట్లో పైన మనకి ఈ కలర్ యూజ్ చేసాం కదా బ్రౌన్ కలర్, కాఫీ కలర్ అంటాం, ఆ కలర్ ప్యాచ్ అటాచ్ చేసి అటు ఇటు మనకి జస్ట్ పైపింగ్ లాగా మనకి గోల్డ్ పైపింగ్ లాగా ఇచ్చారు. సో చూడడానికి ఏంటంటే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా వేసుకునే కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అండ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అంటే ఇలా శ్రీకృష్ణ సిల్క్స్లో డిఫరెంట్ వెరైటీస్ మనకు దొరుకుతాయి. సో మరి ఈ టాప్కి మనకి దుప్పటా అండ్ అలానే బాటమ్ ఎలా ఇచ్చారు ఇప్పుడు మనం చూద్దాం. సో మరి షార్ట్ లెంత్ ఇచ్చారు కాబట్టి కొంతమంది చూడీస్ ప్రిఫర్ చేస్తారు, చూడీ ప్యాంట్ ప్రిఫర్ చేస్తారు, లేదంటే మనకి ఇలా పటియాలా స్టైల్లో కూడా ప్రిఫర్ చేస్తారు. కొంచెం లీన్గా ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి పటియాలా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో మరి ఇది మనకి కాంట్రాస్ట్లో వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ అంటే బ్రౌన్ కలర్లో ఇచ్చారు. అండ్ ఈ దుపట్టా కూడా మనకి టూ కలర్స్ మిక్స్ అనమాట. సో ఈ బాటమ్ ఏదైతే ఇచ్చారో అదొక కలర్ అండ్ గ్రీన్ కలర్ టూ మిక్స్ కలర్స్లో ఇచ్చేసారు. సో టోటల్ చూడటానికి సూపర్గా ఉంది అండ్ కాస్ట్ కూడా నాకు తెలిసి సూపర్బ్ ఉంటుంది అని మీరు అనుకుంటారు, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అని చెప్పడానికే నేను చెప్తున్నాను. సో ఇది కాస్ట్ ఏంటంటే మనకి 1500 బిలోనే ఉంది. 1200లో మనకి ఈ డ్రెస్ అవైలబుల్గా ఉంది. ఓన్లీ ఈ డ్రెస్ మాత్రమే కాదండి, శ్రీకృష్ణ సిల్క్స్లో ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇలా పటియాలా స్టైల్లో మాకు ఇంకా వెరైటీస్ కావాలి, వేరే కలర్ కాంబినేషన్స్ కావాలి అన్నా కూడా ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మరి మీకు గనుక నచ్చితే వెంటనే విజిట్ చేసి షాపింగ్ చేయండి. చూసారు కదా సికింద్రాబాద్ జనరల్ బజార్ శ్రీకృష్ణ సిల్క్స్ లోని ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మీ అందరికీ బాగా నచ్చినాయి కదా. ఒకవేళ నచ్చితే కనుక వెంటనే విజిట్ చేసి షాపింగ్ చేసేయండి. సో మరి ఈ కలర్ఫుల్ ఎపిసోడ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటూ మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దానికి వాచింగ్ ఎన్జిఆర్ బాయ్. స్టైల్